సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేటువంటి వెంకటాచలం మండలంలో నేను ఎంపీడీఓగా పనిచేస్తున్నాను. మా మండలంలో అనికేపల్లి గ్రామ పంచాయతీలో గొలగమూడిలో ఒక లేఅవుట్, ఆ లేఅవుట్ మన రూరల్ ఎమ్మెల్యే గారికి తెలిసిన వాళ్ళది అని చెప్పేసి వాటర్ కనెక్షన్ పంచాయతీ నుంచి ఇవ్వాలని చెప్పేసి ఫోన్ చేస్తున్నారు. యాక్చువల్గా యాక్ట్ ప్రకారము పంచాయతీ నుంచి లేఅవుట్స్కి వాటర్ కనెక్షను ఇవ్వకూడదు. అయితే ఆ పనికి సంబంధించి 1వ తేదీ రూరల్ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి, ఏం చేసావు పని, రేపు సాయంత్రం లోపల చేయకపోతే మీ అంతు చూస్తానని చెప్పేసి బెదిరించడం జరిగింది. ఆ తర్వాత నిన్న నేను ఆఫీస్ నుంచి వచ్చే టైంకి ఇంట్లో, నేను అప్పటికి లేని ఇంట్లో వచ్చి, అప్పటికే మా ఇంట్లో కరెంట్ కనెక్షన్ అవన్నీ తీసేశారు. ఇవన్నీ నేనే చేయించానని ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. కరెంటు కేబుల్, వాటర్ కనెక్షన్ తీసేసి ఇక్కడంతా ఒక చెత్తకుండి కూడా మా ఇంటి ముందు పెట్టేసేసి, ఇంక మీదట ఇక్కడ ఏం జీవాలు చచ్చిపోయినా కూడా తీసుకొచ్చి మా ఇంట్లో వేస్తామని చెప్పేసి, ఇది శాంపుల్ మాత్రమే, ఇంకా రేపటి నుంచి మేము ఏందో చూపిస్తాం, మీ అంత చూస్తామని చెప్పి బెదిరించి వెళ్ళడం జరిగింది. కేసు కంప్లైంట్ ఇచ్చాను రాత్రి అక్కడ 4:30 టైంలో తీసుకున్నారు. కాకపోతే అప్పుడు కంప్యూటర్ ఆపరేటర్స్ ఎవరు ఉండరు కాబట్టి ఈరోజు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామని ఎస్ఐ గారు చెప్పారు. ఒక లేడీ వచ్చి నాకు ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పి 10 గంటలు అంటే మీరు కేసు తప్పు చేసిన పర్సన్ బట్టి రెస్పాండ్ అవుతారు.